ప్రియమైన అధిష్టానానికి నా యొక్క విజ్ఞప్తి ఇవాల కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచిన మునుగోడు శాసనసభ్యులు రాజగోపాల్ రెడ్డి గారు పదే పదే కాంగ్రెస్ అధిష్టానాన్ని కాంగ్రెస్ పార్టీని దూషిస్తున్నా కూడా కాంగ్రెస్ అధిష్టానం స్పందించకపోవడానికి ఒక కార్యకర్త మీ కలత చెంతా ఉన్నాం ఇవాళ కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ ని ఎదుర్కోలేదు కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకు దిగజారిపోతుందని కాంగ్రెస్ పార్టీపై తీవ్రమైన విమర్శలు చేస్తున్న రాహుల్ గాంధీపై సోనియా గాంధీపై విమర్శలు చేస్తున్న ఇవాళ అధిష్టానం స్పందించకపోవడం అంటేనే కార్యకర్తలు తీవ్రమైన మనోవేదన గురవుతా ఉన్నారు దయచేసి మీ నిర్లక్ష్యం వల్ల ఇవాళ మరొక హుజూరాబాద్ కాకుండా మీరు జాగ్రత్త పడాలని కోరుతా ఉన్నాను ఇవాళ రేవంత్ రెడ్డి గారికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి కోమటిరెడ్డి వెంకట రెడ్డి గారికి ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్ గౌడ్ గారికి మీరందరూ ఇమీడియట్ అత్యవసర సమావేశం పెట్టి బట్టి విక్రమార్క గారు సిఎల్పి నేత బట్టి విక్రమార్క అందరూ కూర్చొని మునుగోడు కార్యకర్తలతో మీరు ఇమీడియట్ సమావేశాన్ని ఏర్పాటు చేయాలి రాజగోపాల్ రెడ్డి గారు ఇమీడియట్లీ పార్టీ నుంచి సస్పెండ్ వెయిట్ వేయాలని కూడా కోరుతా ఉన్నాం లేకపోతే పార్టీకి తీవ్రమైన నష్టం జరుగుతా ఉంది రాష్ట్రంలో దేశంలో ప్రజలందరూ కూడా ప్రజాస్వామిక వాదులందరూ కూడా కాంగ్రెస్ పార్టీని ప్రత్యామ్నాయ పార్టీగా భావిస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ అధికారం రావాలని ఇవాళ మేధావులు విద్యార్థులు నిరుద్యోగులు కార్మికులు అందరూ కూడా సకల జనులు ఇవాళ ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో